మామూలు అంటే మామూలు లేదు భయ్యా. సత్యభామ సినిమా ఇప్పుడే చూసిన తర్వాత లేడీ బోర్డు అంటాడు కాదు, లేడీ పులి అనిపించింది సినిమాలో. బీజిఎం అన్ని ఏం కనిపించవన్నా, కాసులు ఒకటే యాక్టింగ్ మీద కనిపిస్తుంది అంతే. సత్యభామ మూవీ ఏదైతే ఉందో కాజల్ గారికి ఇట్స్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇట్స్ లైక్ 2.0 ఫర్ హర్. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్, అందరూ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో పాటు ఈ వీకెండ్ వచ్చేయచ్చు. ఇచ్చి పడేసింది ఫిల్మ్, కంబ్యాక్ ఇచ్చిన మామూలు అంటే మామూలు లేదు భయ్యా. సత్యభామ సినిమా ఇప్పుడే చూసిన తర్వాత లేడీ బోర్డు అంటాడు కాదు, లేడీ పులి అనిపించింది సినిమాలో. అరే మామూలు అంటే మామూలు యాక్టింగ్ చేయలేదు భయ్యా. కాజల్ అయితే ఇరుక తీసింది అంటే ఇరుక తీసింది అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా కోసమే ఈగల్గా వెయిటింగ్ చేస్తారు భయ్యా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు, డైరెక్షన్ పరంగా యాక్షన్ పరంగా ప్రతి ఒక్క దాని పరంగా నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. సినిమా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరు మంచిగా యాక్టింగ్ చేశారు భయ్యా. కో డైరెక్టర్ బీజిఎం కూడా బాగుందన్న సినిమా, ఎందుకంటే సినిమాలో కాజల్ యాక్టింగే వేరే లెవెల్. ప్రకాష్ రాజ్ గారు పక్కన ఆ సినిమాని ఒక మంచి ముందుకెళ్ళడానికి దోహదపడిరు, కానీ కాజలే వేరే లెవెల్ భయ్యా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. క్యారెక్టర్ బాగా సెట్ అయినా కాదన్నా, ఈమె 100 సినిమాలు తీసి ఉంటుంది ఇప్పటికీ, అంద 100 సినిమాలో ఇదో నెంబర్ 1 బెస్ట్ సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఒక చూసేది ఒక ఒపీనియన్ ఉంటుంది, నా ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ పరంగా కానీ, ఆమె యొక్క క్యారెక్టర్ పరంగా కానీ, ఆమె తీసుకున్న క్యారెక్టర్ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా ఆమె 100%కి 200% న్యాయం చేసింది. ఇంకోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత భయ్యా మంచి సినిమా తీసింది భయ్యా, ఇంత మంచి సినిమా తీస్తాయని నేను ఊహించి రాలేదు అనుకుంటాడు. విజయశాంతిని గుర్తు చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఆమె కంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది సినిమాలో. అండ్ దేర్ ఒక ఇక్బాల్ అనే క్యారెక్టర్ కానీ, లేకపోతే రిషి అనే క్యారెక్టర్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో లైక్ యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దెమ్. ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్లో కాజల్ గారికి ధీటుగా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ లైక్ ఫర్ అ డెబ్యూటెంట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మెచ్యూర్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం చాలా తప్పు, లైక్ బడ్డింగ్ యాక్టర్స్ అంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని. అండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకల్ల గారు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ గ్రిప్పింగ్ స్టోరీ, ఇట్స్ ఎ థ్రిల్లర్ మూవీ, అక్కడక్కడ కొంచెం డ్రామా ఫీల్స్ వస్తాయి, కొంచెం డ్రామాలాగా అనిపిస్తుంది, బట్ గుడ్ ఎమోషన్. అంటే ఒక థ్రిల్లర్కి ఎంత ఎమోషన్ ఇస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అనేది, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ శశికిరణ్ టిక్కా గారు కూడా దీంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది అని అనుకుంటున్నాను. అండ్ బిగ్ షౌట్ అవుట్ ఫర్ ద రైటర్స్ యాజ్ వెల్, వెరీ గుడ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్. అండ్ అంకిత్ కొయ్యా ఆర్ ద ప్రజ్వల్ యాడ్మా, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ వెరీ వెరీ గుడ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్. సత్యభామ మైండ్ బ్లోయింగ్ ఉందన్న, ఇచ్చి పడేసారు. కాజల్ గారు అసలు అమేజింగ్. కాజల్ గారికి ఒక కంబ్యాక్లా చెప్పొచ్చు. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్, అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో పాటు ఈ వీకెండ్ వచ్చేయచ్చు. ఇచ్చి పడేసింది ఫిల్మ్. కాజల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇలా అసలు వేరే సినిమాలలో మనం ఆమెను చూడలేదు. కాజల్ గారు యాక్టింగ్ ఇస్ అమేజింగ్. స్టోరీ లైన్ 100% ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీ కోసమే సినిమా. సో ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు కూడా వచ్చేయండి. అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్, లాస్ట్ వరకు మీరు గెస్ చేస్తూనే ఉంటారు ఏమవుతుంది 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 అని. లాస్ట్ సెకండ్ వరకు ఇట్ కీప్ యూ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. స్టోరీ బేసిక్గా ఇట్స్ అబౌట్ అ కాప్, కాజల్ గారి గురించి. సో ఆమెకు ఒక కేసు వస్తుంది, సో హౌ షీ గోస్ అబౌట్ దట్ కేస్ అని. ఇంకా డీటెయిల్స్ రివీల్ చేస్తే మీకు సినిమా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను, డెఫినెట్లీ మీరు కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా. అంతే, ఒక ట్విస్ట్ ఉంటుంది క్రైమ్. ఇంకా ఒక ఆడల గురించి ఒక థీమ్ ఉంటుంది మూవీలో, ఒక ఉమెన్స్ కోసం అని చెప్పేసి ఒక లాస్ట్ ఉంటుంది. బీజిఎం బాగుందండి మూవీస్. బీజిఎం బాగుంది, ఒక ఫైట్లో చాలా బాగుంది, ఫైట్లో బాగుంది, ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మూవీలో మొత్తం నరేషన్ బాగుంది, నరేషన్ బాగుంది, అండ్ స్టోరీ కూడా బాగుంది. అంటే ఇప్పుడు జనరేషన్ బాగుంది, బాగుంది, కాజల్ యాక్టింగ్ బాగుంటుంది, నేచురల్ ఉంటుంది. ఇంకా అమ్మకి యాక్టింగ్ గెటప్ కూడా బాగా సెట్ అయిందా? బాగా సెట్ అయిందా, మొత్తం ప్రూవ్ చేసుకుందన్న. ఇన్వెస్టిగేషన్ రియలిస్టిక్ గా ఉన్నాయి, బాగా అనిపించినాయి. ఫ్యామిలీ చూడొచ్చు, చూడొచ్చు, మస్ట్ వాచ్. బీజిఎం అన్ని ఏం కనిపించవన్న, కాసులు ఒకటే యాక్టింగ్ మీద కనిపిస్తుంది అంతే, ఇంకెవ్వరు లేదు, అంత న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇంకా బీజిఎంస్ అన్ని వదిలేసేయండి. కాజల్ గారు నడిపించారు లాస్ట్ లో ఆయన. ఆయన నేను నాకు తెలియదు వచ్చారు ఆయన యాక్చువల్ గా ఇక్బాల్ అని. ఆయన ఆయన రివీలింగ్, ఆయన క్యారెక్టర్ బాగుంది, చాలా సస్పెన్స్ లాస్ట్ వరకు బాగా లీడ్ చేసాడు అన్న సినిమా. లాస్ట్ క్లైమాక్స్లో ఎవరు అసలు ఊహించరు. కొన్ని కొన్ని లూప్స్ దొరుకుతాయి అన్నమాట, ఈ విలన్ సస్పెక్ట్ అనుకోవచ్చు అని, కానీ లాస్ట్లో దాన్ని డివైడ్గా చేశారు, చాలా బాగా అనిపించింది. చాలా కాన్సెప్ట్ తీసుకుని చాలా స్లోతో ఉంది లాస్ట్ వరకు మూవీ, చాలా మంచి చూపించింది. ఆయన తనని కేసు టేకప్ చేసుకుని మూవీ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ యాక్సెప్ట్ చేశారు, చాలా బాగా చేసింది.
మూవీ లుక్ అన్ని పర్ఫెక్ట్, అన్ని సూపర్ ఉన్నాయి. సినిమా ఎక్కడ బోర్డు లేదు, సినిమా చాలా బాగుంది. సత్యభామ కాజల్ బాగా నచ్చింది, ప్రజ్వల్ చాలా బాగుంది, సీన్ చాలా మంచిగా ఉంది, చాలా బిజీగా ఉంది, చాలా మంచిగా ఉంది, ఎక్సలెంట్ చేసింది, చాలా బాగుంది. మన ప్రజ్వల్ క్యారెక్టర్ కూడా బాగుంది, అబ్బాయి క్యారెక్టర్ చాలా మంచిగా చేశాడు. మూవీ చాలా ఎక్సలెంట్ మూవీ అండి, అందరూ చూడాల్సి, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ ఆర్డర్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ చూడొచ్చు మూవీ.